భారత రాజ్యాంగం జోలికి వస్తే సీఎం కేసీఆర్ ను తరిమి కొడతామని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేర్ భిక్షపతి అన్నారు. ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిలివేరు భిక్షపతి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చారని వ్యాఖ్యానించడం అతని నిరంకుశ దురహంకారానికి నిదర్శనమని ఇది ముమ్మాటికి మనుధర్మాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దే చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని క్షమాపణ చెప్పి ట్యాంక్ బండు మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల నాయకుడు సిలివేరు రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిలివేరు ప్రసంగి, నాయకులు ఇమ్మడి రవి, మంద ప్రవీణ్, సిలివేరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. వర్దిల్లాలి వర్దిల్లాలి.